इफाग सिनेमा रिव्यू। ఈ మధ్య కాలంలో వస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్లు వరుసగా హిట్ అవుతున్నాయి। ఈ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ఫాగ్ తాజాగా ఊర్వశి ఓటిటి ద్వారా ప్రేక్షకులను పలకరించింది। ఇప్పుడు ఆ సినిమా రివ్యూ ఏంటో చూద్దాం। అరకులోని ఓ గెస్ట్ హౌస్ లో ఒక బడా వ్యాపారవేత్త తనయుడు తన గర్ల్ ఫ్రెండ్ తో పాటు అనుమానాస్పద రీతిలో మరణిస్తాడు। ఈ హత్యలు అక్కడితో ఆగవు। ఇక ఈ విషయాన్ని విచారించడానికి ఛార్జ్ తీసుకున్న సిబిఐ హెడ్ రామ్ మోహన్ ఈ కేసును ఛేదించేందుకు మోస్ట్ ఇంటెలిజెంట్ డిటెక్టివ్ గా పేరున్న శరత్ ను కలుస్తాడు। శరత్ కు ఈ కేసులో సహాయం చేయడానికి రామ్ మోహన్ శిల్ప అనే లేడీ ఆఫీసర్ ను నియమిస్తాడు। ఇక ఈ కేసును ఛేదించేందుకు వెళ్ళిన శరత్ శిల్పాలకు చందన అనే డాక్టర్ పరిచయం అవుతుంది। ఆ తర్వాత శరత్ శిల్ప కేసును ఛేదించారా, డాక్టర్ చందన శరత్ జీవితాన్ని ఎలా మార్చేసింది అనేది మిగిలిన కథ। ఇక ప్లస్ విషయానికి వస్తే హీరోయిన్స్ గా నటించిన హరిణి చందన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తారు। శరత్ నటన కంటే అతని వాయిస్ డైలాగ్ డెలివరీ బాగున్నాయి, ఎండ్ లో వచ్చే ట్విస్ట్ బాగుంది, మ్యూజిక్ డైరెక్షన్ అద్భుతంగా ఉన్నాయి। ఇక మైనస్ ల విషయానికి వస్తే హీరో నటన ఆకట్టుకోలేకపోయింది, లో బడ్జెట్ చిత్రం కావడం వలన విజువల్స్ నాణ్యత తగ్గింది। బ్రెయిన్ కు పదును పెట్టే ఈ మంచి థ్రిల్లర్ మూవీని మిస్ అవ్వకండి। గమనిక, ఈ రివ్యూ సమీక్షకుడి అభిప్రాయం మాత్రమే। మిస్టరీ మర్డర్స్ కేస్ క్లోజ్ అయ్యి సార్, ఇక మీదట మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు। నిజమా? వెరీ గుడ్, గుడ్ న్యూస్ చెప్పావయ్యా। అవును, ఈ మర్డర్స్ అన్ని చేసింది మనిషా లేక దెయ్యమా?